గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం షర్మిల గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు తెలంగాణలో అనేది. అయితే ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ రాజన్న రాజ్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది తెలంగాణకి అనేది అయితే ఆమె నోటి నుంచి వచ్చిన మాట. కానీ పార్టీ ప్రారంభిస్తున్నాను అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ రాజన్న రాజ్యం తీసుకురావాలంటే పార్టీ పెట్టాలనేదే కదా ఉద్దేశం అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలోనే షర్మిల గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళతారు తెలంగాణలో ఒకవేళ నిజంగా పార్టీ పెట్టాలనుకుంటే అనేది. ఎందుకంటే అక్కడ తెలంగాణ వాదం, ఎందుకంటే ఆడబిడ్డలా వస్తే ఖచ్చితంగా చేరా సారే పెట్టి పంపిస్తాం కానీ ఇక్కడికి వచ్చి రాజ్యాధికారం చెయ్యాలి అంటే ఖచ్చితంగా స్థానికులై ఉండాలి అనే ఒక సెంటిమెంట్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం మిగిలిన పార్టీలు చేస్తున్నాయి అనేది. అయితే దానికి ఎలా చెక్ పెడతారు షర్మిల గారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అయితే ఇక్కడ ఆమె పుట్టింది ఆంధ్రాలోనైనా రాయలసీమలోనైనా, పెరిగింది అంతా హైదరాబాద్లోనే కాబట్టి, అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆమె అక్కడ కోడలు కాబట్టి తెలంగాణ కోడలుగా అక్కడ స్థానికత ఉంది అనే ఒక తెలంగాణ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం స్టార్ట్ కాబోతుంది అనేది. అందుకే ఖమ్మం జిల్లా నుంచే ఆమె పాదయాత్ర కూడా మొదలు పెట్టాలి అని అనుకున్నారు. అంటే పాదయాత్ర కాదు, ఖమ్మం జిల్లాలో మొదట సమావేశాలు అయ్యి ఏర్పాటు చేయాలి, అక్కడ మాట్లాడాలి వాళ్ళందరితోని. కాకపోతే ఈ లోపల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వల్ల అది జరగలేదు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల అనేది. అక్కడ ముందు అక్కడి నుంచి వైఎస్ఆర్ గారి అభిమానులందరినీ మాట్లాడి వాళ్ళతో చర్చించి తర్వాత ఇటు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద డెసిషన్ తీసుకుంటారు అనేది. ఈ లోపల ఈ ఎన్నికల కోడ్ రావడం వల్ల అది వాయిదా పడింది. ఇది ముగిసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఖమ్మం జిల్లాలోనే పర్యటిస్తారు అనేది. జిల్లాల వారీగా పర్యటించి సాధ్యమైనంత త్వరగా పార్టీ ఎజెండా ఏంటి, పార్టీ విధి విధానాలకు సంబంధించిన రూపకల్పన కూడా పూర్తి చేసుకొని జనంలోకి వెళ్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అయితే వ్యతిరేకం అంటున్న తెలంగాణ ప్రాంతీయ సెంటిమెంట్తోనే జనంలోకి వెళ్ళాలి అనేది, అంటే ఒక వైఎస్ఆర్ గారి కుమార్తెగానే కాకుండా తెలంగాణ కోడలుగా కూడా అంటూ ఆమె ప్రజల్లోకి వెళ్ళి అభిమానం సంపాదించుకోవాలనే వ్యూహంతో సిద్ధమవుతున్నారంట. ఈ సెంటిమెంట్ వ్యూహం, తెలంగాణ కోడలు అనే సెంటిమెంట్ వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా, రాజకీయాలకు తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.